ఆయిల్ భారతీయ కుకింగ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర పోషిస్తుంది. కానీ మీరు ఏ కుకింగ్ ఆయిల్ ని యూస్ చేస్తారు? మీరు సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారా? ఒకవేళ అవును అంటే చూస్తూనే ఉండండి ఈ వీడియోని. నేను మీతో షేర్ చేస్తాను కుకింగ్ ఆయిల్ కోసం బెస్ట్ ఆయిల్. రండి ఇక స్టార్ట్ చేద్దాం. हेलो फ्रेंड्स, वेलकम टू फिट ट्यूबर तेलुगु. भारतीय मार्केट लो ये कुकिंग ऑयल बेस्ट? मन भारतीयुलं वंट वंडेटप्पुडु कुकिंग ऑयल नी एक्कुवगा यूज चेस्तां. अंदुके हेल्दी ऑयल नी यूज चेयडं चाला इंपॉर्टेंट. मीरु अदे अनहेल्दी ऑयल्स लो प्रती रोजू फुड वंडुतू उंटे अप्पुडु अदे ऑयल वेट गेन, हार्ट ब्लॉकेज, डायबिटीज, आखरिकी कैंसर नी कूडा कलिगिस्तायी. ओकवेळ मीरु देनिनी मार्चुकुंटे हेल्थ इंप्रूव अवुतुंदनी नन्नु अडिगिनट्लयिते नेनु चेप्तानु ए ऑयल लो फुड वंडुतुन्नारो दान्नी मार्चेयंडनि. रंडि मुंदुगा मात्लाडुकुंदां रिफाइंड ऑयल्स कोसं. చింతించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో 90% పైగా ప్రజలు రిఫైండ్ ఆయిల్స్ తో వంట వండుతున్నారు. ఏదైతే సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్, గ్రౌండ్ నట్, సోయాబీన్ ఆయిల్ అని భారతీయ మార్కెట్ లో లభిస్తాయో అవి రిఫైండ్ ఆయిల్స్ అవుతాయి. కానీ రిఫైండ్ ఆయిల్ తో ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్స్, వినడానికి రిఫైండ్ అనేది బాగా సోఫిస్టికేటెడ్ గా ఉండొచ్చు, కానీ మెడికల్ టర్మ్స్ లో రిఫైండ్ ఆయిల్ అంటే స్పాయిల్డ్ ఆయిల్ అని. అవునండి, పాడైపోయిన ఆయిల్ అని. రిఫైనింగ్ అనేది ఒక మల్టీ స్టేజ్ ప్రాసెసింగ్. ముందుగా ఆయిల్ ని 200 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద కెమికల్ సాల్వెంట్, ఆఖరికి హెక్సిన్ గ్యాస్ ని ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంత హై టెంపరేచర్ వల్ల ఆయిల్ లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ ఆవిరైపోతాయి, హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ఛిన్నమవుతాయి, ఇంకా ట్రాన్స్ ఫ్యాట్ గా తయారైపోతాయి. ప్రాసెస్ ఇక్కడతో అయిపోలేదు. ఆయిల్ ని మళ్లీ హై టెంపరేచర్స్ వద్ద వేడి చేస్తారు. దాంతో ఆయిల్ యొక్క టేస్ట్ న్యూట్రలైజ్ అయ్యి ఆయిల్ యొక్క సువాసన కనుమరుగవుతుంది. లాస్ట్ లో టీబీహెచ్క్యూ వంటి హార్ష్ ప్రిజర్వేటివ్స్ మరియు డైమెథైల్ సిలాక్సిన్ వంటి యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి, ఇంకా వేడి చేసినప్పుడు నురగ రాకుండా ఉండడానికి. ఆఖరికి ఏదైతే మిగులుతుందో అదే కలర్లెస్, టేస్ట్లెస్, ఆర్డర్లెస్, న్యూట్రిషన్లెస్ లిక్విడ్. ఆయిల్ యొక్క చిక్కదనం కూడా చాలా వరకు అంతరించిపోయి ఉంటుంది. ఈ సో కాల్డ్ హార్ట్ హెల్దీ రిఫైన్డ్ ఆయిల్స్ గా ప్యాక్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. అది ఏ ఆయిల్ అయినప్పటికీ ఒక్కసారి రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా వచ్చిందంటే దాని నేచురల్ ప్రాపర్టీస్ అన్నింటినీ వదిలేస్తుంది. హెల్దీ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. బేసికలీ ఆయిల్ మొత్తం పాడైపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రజలు ఈ రిఫైన్డ్ ఆయిల్ ని రోజుకు 3-4 సార్లు వంట వండుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీంతో లాంగ్ రన్ లో చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ కిచెన్ లో రిఫైన్డ్ ఆయిల్ ఉంటే దాన్ని నిర్మోహమటంగా బయటపడేయండి. మరి ఏం యూజ్ చేయాలి? ఆలివ్ ఆయిల్. ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ నే యూజ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ యొక్క జబర్దస్త్ మార్కెటింగ్ వల్ల ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో వివిధ రకాల ఆలివ్ ఆయిల్స్ లభిస్తున్నాయి. కానీ ఆలివ్ ఆయిల్ హెల్దీయా? తప్పకుండా ఆలివ్ ఆయిల్ హెల్దియెస్ట్ ఆయిల్స్ లో ఒకటి, నో డౌట్. కానీ భారతదేశంలో ఉంటూ నేను మిమ్మల్ని ఆలివ్ ఆయిల్ యూజ్ చేయమని రికమెండ్ చేయను. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్లీ. 1 లీటర్ ఆలివ్ ఆయిల్ 1200 రూపాయల కంటే ఎక్కువగా ఉండడం చేత ప్రతిరోజు ఆలివ్ ఆయిల్ తో వంట వండడం అనేది చాలా మందికి బడ్జెట్ లో ఉండదు. రెండవది, ఆలివ్ ఆయిల్ కి ఇంత పాపులారిటీ రావడం వల్ల దీని అడల్ట్రేషన్ పై కూడా చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. కొన్ని టెస్ట్ల ప్రకారం 60-90% వరకు ఇంపోర్టెడ్ ఆలివ్ ఆయిల్ కూడా అడల్ట్రేటెడ్ అని తేలింది. మూడవది, అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆలివ్ ఆయిల్ భారతీయ రెసిపీస్ తో అంతగా బ్లెండ్ అవ్వదు. అంటే ఆలోచించండి, మీరు ఆలూ పరాఠాని ఆలివ్ ఆయిల్ తో చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుంది? ఆలివ్ ఆయిల్ చాలా మంచి ఆప్షన్ మీరు పాస్తా, సాలెడ్స్ మొదలైన స్పానిష్ లేదా మెడిటరేనియన్ డిషెస్ చేస్తున్నప్పుడు, కానీ ఇండియన్ డిషెస్ కి నో. సో మనకు తెలిసింది ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ ఇంత హానికరమో. నేను భారతీయ కుకింగ్స్ కోసం ఆలివ్ ఆయిల్ ని కూడా రికమెండ్ చేయట్లేదు. మరి భారతీయ మార్కెట్ లో ఏదైనా ఆయిల్ ఉందా? అది హెల్తీగా ఉండి మనం చేసే డిషెస్ యొక్క ఫ్లేవర్ ని పెంచి మన జేబుకు చిల్లు పెట్టని ఆయిల్ ఉన్నాయా? కోల్డ్ ప్రెస్డ్ అండ్ వుడ్ ప్రెస్డ్ నువ్వుల నూనె, ఆవు నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనెలు బెస్ట్ చాయిస్ మీకు. రిఫైన్డ్ కాదు, కేవలం కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ లేదా మన లాంగ్వేజ్ లో కట్టెగానుగ నూనె అంటూ ఉంటామో అదే బెస్ట్ ఇండియన్ కుకింగ్ కోసం. కోల్డ్ ప్రెసింగ్ అనేది ఒక ఏన్షియంట్ టెక్నిక్. దీంట్లో సీడ్ నుండి ఆయిల్ తీయడానికి హీట్ ని యూజ్ చేయరు. ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ ని కోల్పోకపోవడమే కాకుండా ఆయిల్ యొక్క సువాసన మరియు ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది. ఈ టెక్నిక్ లో ఆయిల్ ని తీయడానికి బెస్ట్ క్వాలిటీ సీడ్స్ ని యూజ్ చేస్తారు. అందుకే వచ్చిన ఆయిల్ కూడా హై క్వాలిటీతో ఉంటుంది. ఇంకా ఈ ఆయిల్స్ యొక్క స్మోకింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉండడం చేత వీటిని డీప్ ఫ్రైయింగ్ మరియు షాలో ఫ్రైయింగ్ కి కూడా యూజ్ చేయవచ్చు. ఏ ఆయిల్ కైనా స్మోకింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ వద్ద అయితే ఆయిల్ లోని ఫ్యాటీ యాసిడ్స్ బాండ్స్ బ్రేక్ అయ్యి ఆయిల్ పాడైపోతుందో అదే. ఇక్కడ తప్పక మాట్లాడాలి కోకోనట్ ఆయిల్ యొక్క కాంట్రవర్సీ కోసం. కొన్ని సంవత్సరాల క్రితం రిఫైన్డ్ ఆయిల్ కంపెనీస్ ద్వారా ఒక పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంచ్ అయింది కోకోనట్ ఆయిల్ కి అగెనెస్ట్ గా. వారు చెప్పేది ఏంటంటే, కోకోనట్ ఆయిల్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండడం చేత ఇది అన్హెల్దీ అని. కానీ రీసెర్చ్ ద్వారా తేలింది ఏంటంటే ఇది ఖచ్చితంగా నిజం. కోకోనట్ ఆయిల్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్
ఫ్యాట్స్ అధికంగా ఉంటాయని. కానీ ఒక స్పెషల్ టైప్ సాచురేటెడ్ ఫ్యాట్స్, వీటినే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇదే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ హ్యూమన్ బాడీకి హెల్దీ అంటారు. ఇప్పుడు 1500 కంటే ఎక్కువ రీసెర్చర్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ప్రపంచంలోనే హెల్దియెస్ట్ ఫుడ్స్ లలో ఒకటి అని. కేరళ మరియు తమిళనాడులో అయితే పూర్వకాలం నుండి ప్రజలు కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా సర్వేస్ చెప్పేది ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అండ్ హార్ట్స్ యాక్చువల్లీ చాలా హెల్దీ అని. ఇంకొక కాంట్రవర్సీ అయింది ఆవు నూనె కోసం. ఆవు నూనెలో 47% ఇరుసిక్ యాసిడ్ ఉందని దీన్ని కూడా టార్గెట్ చేశారు. యుఎస్ఏ, కెనడా మరియు యూరోప్ లలో అయితే దీన్ని తినడం కూడా బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ యొక్క రీజన్ ఏంటంటే లాబొరేటరీలో ర్యాట్స్ పై చేసిన ప్రయోగాలే. ఈ ర్యాట్స్ కి చాలా హై క్వాంటిటీస్ లో ఆవు నూనెను తాగించడం వల్ల వాటి హార్ట్స్ లో ప్రాబ్లమ్ ని కనిపెట్టారు. కానీ హ్యూమన్స్ లో ఇప్పటి వరకు ఆవు నూనె వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. మస్టర్డ్ ఆయిల్ ని ఉత్తర భారతదేశంలోను, బంగ్లాదేశ్, చైనా, కొరియాలలో కూడా పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఆఖరికి ఎయిమ్స్ లోని డాక్టర్స్ దీన్ని ఒక స్టడీలో వేరే ఆయిల్స్ తో కంపేర్ చేశారు, ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్. అప్పుడు తెలిసింది ఆవు నూనెలో ఒమేగా 3 అండ్ ఒమేగా 6 రేషియో అన్నింటికన్నా బెటర్ అని. ఇదే దీన్ని హార్ట్ హెల్దీగా చేసింది. ఇంకా దీని స్మోకింగ్ పాయింట్ కూడా చాలా హై. దీని వల్ల దీన్ని డీప్ ఫ్రైయింగ్ కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కట్టెగానుగా ఆవు నూనె భారతీయ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. భారత్ లో ఉంటూ ఈ 4 నుండి మీరు ఏ ఆయిల్ నైనా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఈ ఆయిల్స్ ని యూజ్ చేస్తూ ఉన్నాం, కానీ కొన్ని విదేశీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వల్ల మనం ఈ ఆయిల్స్ ని ఆపేసి రిఫైన్డ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేయడం మొదలు పెట్టాం. అందుకే మీరు అర్థం చేసుకోండి ఎంత బ్రెయిన్ వాషింగ్ ఉంటుందో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వల్ల. భారత్ లో వంట వండుకోవడానికి ఏ ఆయిల్ యూజ్ చేయాలి అనేది మీరు ఉండే రీజియన్ ని బట్టి ఉంటుంది. కేరళ, తమిళనాడు నుండి అయితే కోకోనట్ ఆయిల్, ఆంధ్ర అండ్ రాజస్థాన్ లో అయితే నువ్వుల నూనె, నార్త్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో ఆవు నూనె, సెంట్రల్ ఇండియా అండ్ గుజరాత్ లో వేరుశనగ నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు శ్రద్ధగా గమనిస్తే ఈ ఆయిల్స్ రీజియన్స్ యొక్క క్లైమేట్ కి సూట్ అవ్వడమే కాకుండా ఇక్కడ లోకల్ డిషెస్ యొక్క ఫ్లేవర్ ని కూడా పెంచుతాయి. మీ కన్వీనియన్స్ కోసం ఇండియన్ మార్కెట్ లో లభించే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వేస్ట్ నేను నెయ్యి గురించి మాట్లాడకపోతే. అన్ని ఆయిల్స్ లోకెల్లా నెయ్యికి ఎక్కువ స్మోకింగ్ పాయింట్ ఉండడం చేత అన్డౌటెడ్ ఇది అన్ని రకాల వంటలకు బెస్ట్, ఆఖరికి డీప్ ఫ్రైయింగ్ కి కూడా. మీకు తెలుసా, ఏ ఆయిల్ నైనా ఒక్కసారి యూజ్ చేశాక రెండవసారి యూజ్ చేయకూడదని. కానీ నెయ్యి అలాంటిది కాదు. నెయ్యి ఎలాంటి ఆయిల్ అంటే మీరు డీప్ ఫ్రై చేశాక కూడా మళ్ళీ యూజ్ చేయొచ్చు. మీరు ఆలోచిస్తున్నారా నెయ్యి వల్ల లావ్ అయిపోతాం, ఇది కొలెస్ట్రాల్ పెంచుతుందని? అయితే ప్లీజ్ ఈ డీటెయిల్ వీడియోని చూడండి, నేను ఇంగ్లీష్ ఛానల్లో ఉంచాను. మీరు షాక్ అవుతారు, అమెరికాలో నెయ్యిని క్లారిఫైడ్ బటర్ అనే పేరుతో ప్రీమియం కుకింగ్ ఆయిల్ లిస్ట్ లో పెట్టారు. అక్కడి డాక్టర్స్ కాఫీలో 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని తాగమని సలహా కూడా ఇస్తున్నారు. కానీ నెయ్యి యొక్క డౌన్ సైడ్ ఏంటంటే ప్రతిరోజు నెయ్యితో వంట వండడం అనేది కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. కానీ ఎఫోర్డ్ చేయగలిగితే నో ప్రాబ్లం. నేను నెయ్యి అంటున్నానంటే నా ఉద్దేశం దేశీ కౌఘీ, జెర్సీ కాదు. మీరు గేదె నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోని సమరైజ్ చేయాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ వంట వండడానికి అన్నింటికన్నా వేస్ట్, నా ప్రకారం వీటిని బ్యాన్ చేసేయడం మంచిది. ఆలివ్ ఆయిల్ హెల్దీ అయినప్పటికీ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కి సూటెడ్ కాదు, ఇంకా కాస్ట్లీ కూడా. నువ్వులు, ఆవా, వేరుశనగ మరియు కొబ్బరి యొక్క కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బెస్ట్ ఇండియన్ కుకింగ్ కోసం. నెయ్యి ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ అన్ని రకాల వంటలకు హెల్దీ. అందుకే ఫ్రెండ్స్, ఈ రోజు నుండే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ కి మారడానికి మేబీ ఇది చాలా ఈజియెస్ట్ స్టెప్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయకుండా వెళ్ళకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే @11 AM Q&A సెషన్స్ చేస్తూ ఉంటాను. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.